नमस्ते, वेलकम टू डाइट मेन्यू। హాయిగా ఉండాలంటే సైనికుడి అవసరం ఎంతుందో, సంతోషాన్ని పంచుకోవడానికి స్నేహితుల అవసరం ఎంతుందో, తిండి తినడానికి రైతు అవసరం ఎంతుందో, మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఆరోగ్యానికి కావాల్సిన హెల్దీ డైట్ టిప్స్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది। మరి అలాంటి హెల్దీ టిప్స్ అండ్ హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసింది మన డైట్ మెన్యూ। మరి ఈ రోజు ఏ హెల్దీ రెసిపీ చూపించబోతుందో మన డైటీషియన్ రవళిని అడిగి తెలుసుకుందాం। Let's welcome our dietitian Ravali. Hi. Hi Deepa. So, enti ee roju recipe? Ivala manam carrot ginger smoothie chesukundam. Okay. Ravali ante ginger teeskodam valla specific ga gastric problem unna vallaki use emaina unda? Yeah Deepa, ginger valla kuda gastric problem tagge chances chaala ekkuva unnai. And andulo antioxidant property ekkuva untundi kabatti immunity power kuda perugutundi. Okay. Ginger inka normal ippudu ajwain undi kada vaama. అవన్నీ 1:1 రేషియోలో తీసుకొని నార్మల్గా కన్స్యూమ్ చేసినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది। లేకుంటే డ్రై జింజర్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ విత్ వామ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి తీసుకున్నా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఇన్స్టాంట్ రిలీఫ్ ఉండడానికి హెల్ప్ అవుతుంది। ఓకే, అండ్ క్యారెట్ ఎక్కువ కొంచెం ఫెయిర్ అవుతుంది స్కిన్ అనే ఫీలింగ్ ఉంటుంది, అండ్ అలాగే డైట్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు క్యారెట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, అంటే వెయిట్ లాస్ అవ్వడానికి। యాక్చువల్లీ క్యారెట్స్ వల్ల వెయిట్ లాస్ అవ్వదు దీప, క్యారెట్స్ నార్మల్ ఇప్పుడు సలాడ్స్లో తీసుకుంటాం కదా, ఎక్కువ క్వాంటిటీ మనం లో క్యాలరీ ఫుడ్ క్యారెట్స్ తీసుకోవడం వల్ల అదర్ ఫుడ్స్ తక్కువ తీసుకుంటాం, దానివల్ల లైక్ వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది। అండ్ క్యారెట్ తీసుకుంటే స్కిన్కి మంచిది, నెయిల్కి మంచిది, హెయిర్కి మంచిది, అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి। అండ్ మనకు కావాల్సి ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీస్, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అవన్నీ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది। అండ్ క్యారెట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే నార్మల్గా మనం తీసుకున్న వేరే డ్రింక్స్లో ప్రోటీన్ కంటెంట్ అవి ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ మనం కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ క్యారెట్లో ఈవెన్ కార్బోహైడ్రేట్ కూడా మోడరేట్గా ఉంటుంది, లైక్ టేస్టీ కూడా ఉంటుంది కాబట్టి అందరు తీసుకోగలుగుతారు। సో క్యారెట్ తీసుకుంటే ఎవర్ యంగా యూత్ఫుల్ లుకింగ్ స్కిన్ ఉంటుందా? సో ఈ క్యారెట్ జింజర్ స్మూతీ రెడీ చేసేసుకుందాం, బట్ దానికన్నా ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం। క్యారెట్ జింజర్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: యాపిల్ సిడార్ వెనిగర్, క్యారెట్ ముక్కలు, అల్లం, తేనె, దాల్చిన చెక్క పొడి। క్యారెట్ జింజర్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదామా రవళి? షూర్ దీప, స్టార్ట్ చేసేద్దాము। ఓకే, ఫస్ట్ మనం క్యారెట్ పీసెస్ తీసుకుందాము। నెక్స్ట్ జింజర్ కూడా, లైక్ జింజర్ మన టేస్ట్ని బట్టి కొద్ది మందికి ఎక్కువ ఉన్నా కూడా తీసుకోగలుగుతారు, దాన్ని బట్టి తీసుకోవాలి। నార్మల్గా అయితే ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది। ఓకే, అండ్ ఒక స్పూన్ జింజర్ తీసుకుంటే లైక్ క్రానిక్లో డిసీజెస్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది, అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి। ఓకే, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అన్ని క్యూర్ అయిపోతాయి, ఈవెన్ కొంచెం రీజనరేటివ్ కూడా ఉంటుంది లైక్ క్రానిక్ లివర్ డిసీజెస్ అలాంటి వాటిల్లో కూడా। ఓకే, అండ్ వింటర్ కదా చాలా మందికి కోల్డ్ ఇదంతా ప్రాబ్లం ఉంటుంది, కఫ్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా జింజర్ చాలా యూజ్ అవుతుంది। అలాంటి వాళ్ళకి జింజర్ యూస్ అవుతుంది, అండ్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో చేసుకున్న మింట్ టీ కూడా హెల్ప్ అవుతుంది। కరెక్ట్, హనీ తీసేసి నార్మల్గా మింట్ అల్లం కూడా యాడ్ చేసుకుంటే చాలా బెటర్. ఓ, మింట్ టీ కూడా యూస్ అవుతుంది వింటర్లో? ఎస్, అంటే ఎప్పుడు సూప్ తీసుకోవాలనుకుంటే లైక్ అది ఎక్కువ క్యాలరీస్ కూడా ఉంటుంది కదా, దాంతో పాటు మనం నార్మల్గా ఇలాంటి మింట్ టీ అలాంటివి తీసుకుంటే చాలా బెటర్. ఓకే, కొద్దిగా జింజర్ కూడా యాడ్ చేసుకుందాం దీప, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, ఇంకొద్ది సరిపోతుంది, మనం బ్లెండ్ చేసేసుకుందాం దీన్ని। కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, బ్లెండ్ అయిపోయింది దీపం। ఓకే,
सो क्यारेट चाला मंदी मिल्क कॉम्बिनेशन तो कूडा तीसुकुंटू उंटारु कदा रवळी अंटे फेयर स्किन ग्लो गा उंटुंदी अनि ओनली फेयर स्किन काकुंडा इंका एम बेनिफिट्स उंटाई क्यारेट तीसुकोवडं वल्ल క్యారెట్ వల్ల స్కిన్ ఫేర్ అవుతుందని కాదు స్కిన్ లో ఎక్కువ గ్లో ఉంటుందని మనం చెప్పుకోవాలతం అంటే లైక్ స్కిన్ గ్లోయింగ్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి లైక్ ఎవర్ యూ నేను చెప్పినట్లు ఎవర్ యంగ్ గా యూత్ఫుల్ గా కనిపించాలంటే క్యారెట్ ని డైలీ తీసుకోండి మిల్క్ తో పాటు తీసుకుంటే మనకు కావాల్సిన కాల్షియం కూడా వస్తుంది సో దట్ మనకు సెపరేట్ గా మళ్ళీ కాల్షియం కోసం అని చెప్పేసి వేరే ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాబట్టి ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోకూడదు కాబట్టి మనం మిల్క్ యాడ్ చేయలేదు అంటే ఈ పార్టిక్యులర్ ప్రాబ్లం కి మిల్క్ ఎక్కువ అగ్రవేట్ చేస్తుంది కాబట్టి అవాయిడ్ చేస్తున్నాం కదా జనరల్ గా అయితే కావాలంటే ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు కానీ అల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ వల్ల కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది అండ్ నార్మల్ క్యారెట్ కూడా యాసిడిటీస్ ఇలా తీసుకోలేని వాళ్ళు కొద్దిగా హాఫ్ పీస్ యాపిల్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ మనం కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకుందాము ఓకే జనరల్ గా యాపిల్ సైడర్ వెనిగర్ వర్క్ అవుట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకుంటారు లైక్ లిక్విడ్ వాటర్ లో యాడ్ చేసుకొని అండ్ ఈవెన్ ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది ఓకే అంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఏ తీసుకోవాలా జనరల్ గా వెనిగర్ దొరుకుతుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చా అంటే రెండిటికి ఏం డిఫరెన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడంలో హెల్ప్ అవుతుంది నార్మల్ గా ఇప్పుడు రెసిపీస్ లోనే కాదు లిక్విడ్ వాటర్ లో ఒక హాఫ్ లైక్ 5 టు 10 ml వెనిగర్ యాడ్ చేసుకొని వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇవన్నీ కాకపోయినా లైక్ జనరల్ గా ఓన్లీ లిక్విడ్ వాటర్ తీసుకున్నా కూడా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఓకే మన దగ్గర అవైలబుల్ గా ఏవి లేవు మన దగ్గర అనుకుంటే జస్ట్ వాటర్ వేడి చేసుకొని తాగినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది అంటుంది రవళి నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం నెక్స్ట్ మనం కొద్దిగా హనీ యాడ్ చేసుకుందాం ఓకే హనీ లేకుండా చాలా మంది క్యారెట్ జ్యూస్ అలానే తీసుకుంటారు అలా తీసుకున్నా కూడా పర్లేదు ఓకే అంటే తీసుకోగలిగితే డైరెక్ట్ గా తీసేసుకోండి ఇన్ కేస్ అయ్యో కొంచెం కష్టంగా ఉంది తాగలేకపోతున్నాం అనుకుంటే కొంచెం స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేసుకోండి yes in case దీపాల ఆలోచించే వాళ్ళు మాత్రం హనీ యాడ్ చేసుకోండి టేస్ట్ గురించి ఆలోచించే నాలాంటి వాళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటే ఏమ అవదు కొద్దిగా ఇన్ ది సెన్స్ ఇప్పుడు మనం మాత్రం 2 స్పూన్స్ వేసుకున్నాము 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి అన్ని కలిపి బ్లెండ్ చేసుకుందాం దీప ఓకే అండ్ దాల్చిన చెక్క పౌడర్ తీసుకుందాం అది పైన మాత్రం నార్మల్ గా స్ప్రింకిల్ చేద్దాము దాల్చిన చెక్క పౌడర్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అంటే ఫ్లేవర్ కోసం తీసుకుంటున్నాం కదా ఇన్ కేస్ ఆ ఫ్లేవర్ నచ్చకపోతే ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చా నార్మల్ గా ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళైతే ఇలాచి పౌడర్ అలాంటి తీసుకోవచ్చు అండ్ దాల్చిన చెక్క పౌడర్ మాత్రం మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంటే రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు తీసుకుందాం ఓకే ఒకసారి బ్లెండ్ చేసుకుందాం ఫైనల్ గా మన క్యారెట్ జింజర్ స్మూతీ రెడీ అయిపోయింది దీప సర్వ్ చేసేసుకుందాం ఓకే పైన ఫైనల్ కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేస్తాం అంటే రవళి పల్పీ ఆరెంజ్ లాగా పల్పీ క్యారెట్ జ్యూస్ లాగా అనిపిస్తుంది నాకు అది మనం ఫిల్టర్ చేయక్కర్లేదా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చా యాక్చువల్లీ ఇందులో ఫైబర్ కంటెంట్ లాస్ అవుతుంది అనమాట ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా సరే ఓకే అందుకని చెప్పేసి మనం ఫిల్టర్ చేయలేదు అండ్ దిస్ ఈస్ హెల్తీ క్యారెట్ జ్యూస్ పల్పీ క్యారెట్ జ్యూస్ కాదు ఓ కరెక్షన్ హెల్తీ క్యారెట్ జ్యూస్ అంట సో జింజర్ క్యారెట్ స్మూతీ దిస్ ఇస్ ఫర్ యూ ఓకే జింజర్ క్యారెట్ స్మూతీ నా చేతిలో రెడీగా ఉంది చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది బట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం ఒకసారి చూద్దాం క్యారెట్ జింజర్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు యాపిల్ సిడార్ వెనిగర్ క్యారెట్ ముక్కలు అల్లం తేనె దాల్చిన చెక్క పొడి క్యారెట్ జింజర్ స్మూతీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు అల్లం ముక్కలు వాటర్ వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో యాపిల్ సిడార్ వెనిగర్ తేనె కూడా వేసుకుని మరోసారి బ్లెండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుని దాల్చిన చెక్క పొడి యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యారెట్ జింజర్ స్మూతీ రెడీ క్యారెట్ జింజర్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసారు కదా మీరందరూ ఎదురు చూస్తున్నట్లు టేస్టింగ్ టైం
మీకు కావాలనుకున్న ఎక్స్‌ప్రెషన్ వచ్చినప్పుడు ఆనందపడక ఆశ్చర్యపోతారంటి. అంత బాగుంది టేస్ట్. క్యారెట్ జ్యూస్ ఎలా ఉంటుందా, జింజర్ కలిపారు ఎలా ఉంటుందా అని కొంచెం డౌట్ డౌట్ గా తీసుకున్నాను. బట్ రవళి, హెల్దీ రెసిపీ లాగే ఉంది. జింజర్ టేస్ట్ కొంచెం డామినేటింగ్ గా తెలుస్తుంది. ఇన్ కేస్ జింజర్ టేస్ట్ అమ్మో మా వల్ల కాదు కష్టం అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రవళి. థ్యాంక్ యూ దీప. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రిలేటెడ్గా మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తోంది రవళి. సో ఇలాగే ఇంకొక హెల్దీ రెసిపీతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీప సైనింగ్ ఆఫ్.